హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు కదా. సో అలాగే ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ నెల 19వ తారీఖున, అంటే రేపు జరగబోతుంది కాబట్టి, సో మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు చెక్ స్లిప్ అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అక్కడ. సో మీకు అక్కడ చెక్ స్లిప్ అనేది ఇస్తారన్నమాట. సో మీరు అక్కడ ఇది ఫిల్అప్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ చెక్ స్లిప్ అనేది నేను ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో డేట్ ఆఫ్ వెరిఫికేషన్, మీకు ఎప్పుడు వెరిఫికేషన్ అనేది ఎప్పుడు జరిగింది అని చెప్పేసి మీరు ఇక్కడ డేటు, మంత్, ఇయర్తో సహా మెన్షన్ చేయాలి ఫస్ట్ వన్. ఆ తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎస్ఎస్సి మెమోలో మీకు ఏ విధంగా అయితే క్యాపిటల్ లెటర్స్లో ఉందో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆ విధంగా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఫాదర్స్ నేమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జెండర్ మేలా ఫిమేలా అని చెప్పేసి మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి మెమో ప్రకారం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఎస్ఎస్సీలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మెన్షన్ చేయాలి ఇక్కడ డేటు, మంత్, ఇయర్. అలాగే దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే మీరు ఇవ్వచ్చు, అంటే ఎస్ఎస్సి మెమో జిరాక్స్ పేపర్ పెట్టవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అది పెట్టవచ్చు. అలాగే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ క్లైమ్డ్ అని చెప్పేసి ఇచ్చాడు కదా, సో ఏజ్ రిలాక్సేషన్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే, అదే కేటగిరీ వాళ్ళైనా సరే పెట్టుకున్నట్లయితే ఎస్ఆర్నో అని చెప్పేసి మీరు మెన్షన్ చేసి దానికి రిలేటెడ్ డాక్యుమెంట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి పిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ డాక్యుమెంట్కి, సో ఈ యొక్క అప్లికేషన్కి. అలాగే క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మీరు డిగ్రీ చదివితే డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేయండి. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ అనేది డిగ్రీకి సంబంధించింది కాబట్టి డిగ్రీ కంపల్సరీగా ఉండాలి కాబట్టి డిగ్రీ అని మెన్షన్ చేయండి. లేదా డిగ్రీతో పాటు మీరు ఇంకా హయ్యర్ స్టడీస్ ఉన్నట్లయితే, పీజీ చేసినట్లయితే దానికి పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ సెకండ్ బాక్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. తర్వాత 8th పాయింట్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు చూపించాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో అది టిక్ చేయాలి మీరు ఏ కేటగిరీ వాళ్ళు అయితే ఆ కేటగిరీకి సంబంధించి. తర్వాత నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్, సో బీసీ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ యాజ్ పర్ జియో ఎంఎస్ నంబర్ 3 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే ఎస్ అని చెప్పి మెన్షన్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్ విచ్ బిలాంగ్స్ టు, సో మీరు ఏ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇండికేట్ ద ఎవిడెన్స్, సో మీరు లోకల్ డిస్ట్రిక్ట్ అన్నారు కాబట్టి సో లోకల్ ఏరియాకి సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే స్టడీ సర్టిఫికేట్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నారు అనేది ఇయర్, డిస్ట్రిక్ట్, స్టేట్తో సహా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు కనుక ప్రైవేట్ స్టడీ చదివినట్లయితే, ప్రైవేట్ స్కూల్స్లో చదివినట్లయితే లోకల్ ఏరియా సర్టిఫికేట్ ఫర్ 7 ఇయర్స్ ప్రయర్ టు 7th క్లాస్ ఇఫ్ ప్రైవేట్ స్టడీ అని చెప్పారు కదా, సో ఇచ్చాడు కదా ఇక్కడ. సో ఆ విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పిహెచ్సి సర్టిఫికేట్, ఏదైతే పిహెచ్సి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి పర్సంటేజ్తో సహా మెన్షన్ చేసి సదరం అనేటువంటి సర్టిఫికేట్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో పిహెచ్సి అని చెప్పేసి, సో ఆ సర్టిఫికేట్ నంబర్తో సహా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎక్స్ సర్వీస్ మెన్స్కి సంబంధించి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అవి ఉంటాయి కదా అది, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్గా రిటైర్ అయిన తర్వాత తీసుకునే సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ఆర్నో అని చెప్పేసి మెన్షన్ చేసి ఇవ్వాలి. ఎన్ని ఇయర్స్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్గా సర్వీస్ చేశారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ అని చెప్పేసి నేమ్ ఆఫ్ ది స్పోర్ట్ అనేది చెప్పేసి మీకు ఏమైనా అవార్డ్స్ కానీ పార్టిసిపేషన్ డీటెయిల్స్ కానీ ఉంటే అవి కూడా మెన్షన్ చేయవచ్చు ఇక్కడ. అలాగే ద క్యాండిడేట్ విల్లింగ్ టు జాయిన్ ద పోస్ట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ ఎస్ఆర్నో, ఓకే. సో మీరు ఈ పంచాయతీ సెక్రటరీగా పోస్ట్లో జాయిన్ అవ్వాలి అని మీరు అనుకుంటే ఎస్ అయితే ఎస్ అని చెప్పి, నో అయితే నో అని చెప్పి మీరు టిక్ చేయాలి. సో ఇఫ్ నో అయితే మీరు రీజన్ చెప్పాలన్నమాట ఎందుకు జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నారు అని చెప్పేసి. ఓకే, ఇఫ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయిడ్ గివ్ డీటెయిల్స్, సో మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 16th పాయింట్, ఆల్ ది అబోవ్ కాలమ్స్ ఆర్ ఫిల్డ్ బై మీ ఫర్ ది కన్సిడరేషన్ టు ఫైనల్ సెలెక్షన్, సో ఇది మనం అగ్రీ చేసినట్టు అనమాట. ఓకే, ద ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ బై మీ హ్యావ్ బీన్ వెరిఫైడ్ అండ్ రిటర్న్ టు మీ. ఓకే, ఇది సెకండ్ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు వెరిఫై చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ రిటర్న్ ఇచ్చేస్తారు మీకు. సో రిటర్న్ ఇచ్చారా లేదా అని చెప్పేసి
అన్నీ చూసుకోండి ఒకసారి. మీరు రిటర్న్ ఇచ్చిన తర్వాత అన్ని సర్టిఫికేట్స్ రిటర్న్ ఇచ్చారా లేదా చూసుకొని అప్పుడు మీరు తర్వాత ఫర్దర్గా చేయాల్సినవి చేయండి. ఐ కుడ్ నాట్ సబ్మిట్ ద సర్టిఫికేట్స్. సో ఏ సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయలేకపోయారో అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏదైతే సబ్మిట్ చేయలేకపోయారో ఆ సర్టిఫికేట్స్ని మెన్షన్ చేయండి. అలాగే అండ్ ద సేమ్ విల్ బీ సబ్మిటెడ్ విత్ ఇన్ 2 డేస్, అదర్వైజ్ ఐ విల్ అబైడ్ ద అథారిటీస్ డెసిషన్ ఇన్ కన్సిడరింగ్ మై క్యాండిడేచర్ అండర్ ఓపెన్ కేటగిరీ ఆర్ నాన్ లోకల్ ఆర్ ఇన్ రిజెక్టింగ్ ద సేమ్. ఓకే, అర్థమైంది కదా? ఒకవేళ మీరు 2 డేస్లో కనుక సర్టిఫికేట్స్ని మీరు సబ్మిట్ చేయలేకపోతే సో నన్ను నా క్యాండిడేచర్ని తీసివేయండి, లేదా నన్ను ఓపెన్ కేటగిరీ కింద నాన్ లోకల్ కింద తీసుకోండి, లేదా నన్ను రిజెక్ట్ చేయండి అని చెప్పేసి మీకు మీరుగా ఒప్పుకున్నట్లుగా మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ప్లేస్ డేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ కూడా కింద పర్ఫెక్ట్గా రాయాలి. ఓకే, తర్వాత అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పిన్ నెంబరు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు, ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ. తర్వాత మీరు ఏదైతే లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీరు మనం పైన మాట్లాడుకున్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ, బీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కానీ, అలాగే ఏదైతే ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఏమేమైతే ఎన్క్లోజ్ చేశారో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని మొత్తం 20 నెంబర్స్ ఇచ్చాడు కాలంలో. సో అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఎన్ని ఇస్తే అన్నీ. ఓకే, తర్వాత టోటల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎన్ని ఇచ్చారు అనేది ఇక్కడ మీరు నంబర్ వేయాలి. ఓకే, వేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ సిగ్నేచర్ చేసి మీ నేమ్ రాయాలి. ఆ తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి మీరు దీన్ని అక్కడ అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీన్ని చెక్ స్లిప్ అని అంటారు. ఓకే, ఈ చెక్ స్లిప్ అనేది మీకు అక్కడే ఇస్తారు, మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే బిఎస్కి కాంపిటేటివ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.